నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సకల జగత్తుకి లయపతి శంకరుడు, శం కరోతి ఇతి శంకరః, సకల లోకాలకు మంగళప్రదాయకుడు ఈశ్వరుడు, సర్వం తానై ఉన్నవాడు, పంచముఖేశ్వరునిగా పంచముఖాలతో ఈ చరాచర జగత్తును తన కనుసన్నలతో కాపాడుతున్నవాడు, తనను ఆరాధించే భక్తులకు ఎల్లప్పుడూ శుభాన్ని కలిగిస్తాడు ఆ సదాశివుడు. పులి చర్మాన్ని వస్త్రంగా ధరించి భస్మాన్ని పూసుకునే బోళాశంకరుడికి ఎన్నో నామాలు. బోళాశంకరుడిగా, నీలకంఠేశ్వరునిగా, రామలింగేశ్వరునిగా, సోమేశ్వరునిగా, ఇలా ఏ పేర్లు పెట్టి పిలిచినా పలికే కరుణామయుడు. శ్రీ సహస్రలింగేశ్వరునిగా జగిత్యాలలోని పొలాస గ్రామంలో కొలువై ఉన్నాడు. నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాం. పొలాస శ్రీ సహస్రలింగ దేవాలయం 2011 సంవత్సరంలో పరమేశ్వరుని అభిష్టానుసారం ఆలయ ఫౌండర్, చైర్మన్ అయిన నలమాస గంగాధర గారి ఆధ్వర్యంలో జగిత్యాల పొలాస ప్రజల ఆర్థిక సహాయ సహకారాలతో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. శివాంజనేయ స్వామి శివ ట్రస్ట్ ఆధ్వర్యంలో 27 మంది ట్రస్ట్ మెంబర్స్తో ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతోంది. విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ శరణం భవభూతేశ కరుణాకర శంకర, వేదపురుషుడైన పరబ్రహ్మ సాకార రూపమే లింగము. తనలోనే నిబిడీకృతమైన జగత్తును ఉద్ధరించడానికి ఆ మహాశివుడు లింగరూపంలో ఆవిర్భవించి తన భక్తులను కటాక్షిస్తుంటాడు. ఈ చరాచర జగత్తంతా శివమయమే. శివ అనే రెండక్షరాలలో శక్తి, ఐశ్వర్యం, అమృతత్వం దాగి ఉన్నాయి. అలాంటి పరమేశ్వరుడు లింగాకృతిగా ఏకీకృత రూపంగా ప్రకటితమవుతున్నప్పటికీ వివిధ నామధేయాలతో అలరారుతున్నాడు. అడిగిన వారికి లేదనకుండా అన్నీ ప్రసాదించే ఆ స్వామి ధర్మం 4 పాదాలా నడిచే చోట కొలువై ఉంటాడు. బోళాశంకరుడిగా, మహాకాల రుద్రుడిగా పూజలందుకుంటున్న ఆ స్వామి కొలువు తీరిన మరో ఆలయం జగిత్యాలలోని పొలాసలో నెలకొని ఉంది. ఈ ఆలయ ఫౌండర్ చైర్మన్ అయిన నలమాస గంగాధర్ గారి అభిష్టం మేరకు ఇక్కడి గ్రామ ప్రజల ఆర్థిక సహాయ సహకారాలతో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. జగిత్యాల ప్రాంతంలో కార్తీక మాసంలో భక్తుల ఇష్టానుసారం ప్రతి సంవత్సరం సహస్రలింగాలను తయారు చేసి పూజించి వాటిని నిమజ్జనం చేసేవారు. కానీ ఈ సహస్రలింగాల ఆలయాన్ని నిర్మించాలనే సంకల్పం కలిగి 2011 సంవత్సరంలో దీక్ష చేపట్టిన అనతి కాలంలోనే 22 మంది ట్రస్ట్ మెంబర్లతో కూడి శివాంజనేయ ట్రస్ట్ నామధేయంతో ఫిబ్రవరి 2015లో సహస్రలింగాల ప్రతిష్టాపన జరిగింది. ఈ సహస్రలింగాలను భక్తులచే ప్రతిష్ఠింపచేయడం విశేషం. జగిత్యాల జిల్లా పొలాసలో నెలకొన్న శ్రీ సహస్రలింగేశ్వరాలయం మహామహిమాన్వితమైనదిగా పేరుగాంచింది. వివాహం కాని వారికి సత్వర వివాహం, ఉద్యోగం కోరుకునే వారికి ఉద్యోగం, భక్తుల మీదికి భగవంతుడు ఆవహించి జరగబోయే విషయాలు చెప్పడం ఇక్కడి స్వామివారి మహిమగా చెబుతారు. సువిశాలమైన లోగిలిలో ఈ రమణీయమైన ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. ప్రధాన రహదారికి సమీపాన్నే ఉన్న ఈ ఆలయ లోగిలిలోకి చేరుకోగానే ప్రశాంతమైన వాతావరణం చుట్టుముడుతుంది. శ్రీ వీరభద్రస్వామి, కాలభైరవస్వామి, చతుర్భుజ గణపతి, జంట నాగేంద్రస్వామి, గోశాల, శివ పంచాయతనం, నవగ్రహ మందిరం, ఇలా ఎన్నో ఉపాలయాలు ఇక్కడ దర్శనమిస్తాయి. ఆలయ ముఖమంటపంలో మెట్లు ఎక్కగానే భారీ నందీశ్వరుడు సదా మహాదేవుని సేవలో నిమగ్నమై ఉంటాడు. ముఖమంటపం నుంచి కొద్ది దూరంలో శ్రీ సహస్రలింగేశ్వరస్వామి ప్రత్యేక సన్నిధి నెలకొని ఉంటుంది. లయకారుడిగా పూజలందుకుంటున్న పరమేశ్వరుడు అపార దయాసాగరుడు, తన భక్తులు అడిగిందే తడవుగా అన్నీ ప్రసాదించే కరుణామయుడు శ్రీ సహస్రలింగేశ్వర స్వామిగా ఈ ఆలయ గర్భాలయంలో కొలువై దేదీప్యమానమైన దివ్య ప్రభల్ని వెదజల్లుతూ ఉంటాడు. ఆ దివ్యమంగళ లింగరూపాన్ని దర్శించి తరిద్దాం.
గర్భాలయంలో శ్రీ సహస్రలింగేశ్వరుడు ఒక్కో వేదికపై రెండేసి లింగాలుగా సహస్రలింగాలుగా ఇక్కడ కొలువుతీరి ఉన్నాడు. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై పానవట్ట సహితంగా సకలాలంకార యుక్తంగా వరుసగా శివలింగాలు నెలకొని ఉంటాయి. కళ్ళు చెదిరే విధంగా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యే రీతిగా సాక్షాత్తు కైలాసమే ఇక్కడ వెలిసిందా అన్నట్టుగా సహస్రలింగాల దర్శనం కనువిందు కావిస్తుంటుంది. లింగం అనే పదంలో లిమ్ అంటే లయశక్తి, గమ్ అంటే సృజనశక్తి, ఇలా శివలింగం సృష్టి స్థితి లయలకు ప్రతీక అని తెలుస్తోంది. అలాంటి పరిపూర్ణ లింగస్వరూపం ఇక్కడ సహస్రలింగాలుగా మారి భక్తులకు నేత్రపర్వాన్ని కలిగిస్తోంది. వేద పండితుల వేదమంత్రాల మధ్య సామూహిక శివలింగాభిషేకం కడు రమణీయంగా కొనసాగుతుంది. భక్తులు వరుసగా శివలింగాల సమీపాన కుంకుమ గంధాలను అలది పాలతో అభిషేకిస్తుంటారు. భక్తితో నమస్కరించి ఆ పరమేశ్వరుని ఆశీస్సులను పొందుతారు. స్వామి అభిషేకానంతరం సహస్రలింగేశ్వరునికి మంగళ నీరాజనాలు సమర్పించి సర్వాలంకార యుక్తంగా పుష్పమాలికలతో తీర్చిదిద్దుతారు. యోగక్షేమ దురంధరస్వ సకల శ్రేయ ప్రదోద్యోగిన అని శంకరాచార్యుల వారు శివానంద లహరిలో పేర్కొన్నారు. ఆ స్వామికి జరిగే అభిషేకం నయన మనోహరం. ఆ అభిషేకాన్ని వీక్షించిన వారికి పునర్జన్మ ఉండదనేది శాస్త్రవచనం. అటువంటి అభిషేక వేడుకను కనులారా వీక్షించి తరిద్దామా? పొలాసలోని శ్రీ సహస్రలింగేశ్వర స్వామికి విశేషంగా అభిషేక వేడుకను నిర్వహిస్తారు. ఒకేసారి 1000 మంది భక్తులచే పురోహితుల వేదమంత్రాల మధ్య జరిగే ఈ అభిషేక వేడుక కడు రమణీయంగా భాసిస్తుంటుంది. తేనె, చక్కెర, పాలు, నెయ్యి, పెరుగు, సుగంధ ద్రవ్యాలు, శుద్ధోతకాలతో కొనసాగే మహన్యాసపూర్వక రుద్రాభిషేకం భక్తులను సమ్మోహితుల్ని చేస్తుంది. శివుడు అభిషేక ప్రియుడు. అభిషేకమంటే అత్యంత ప్రీతి ఆ స్వామికి. అభిషేకించినంతనే కోరిన వరాలను ఇచ్చే భోళా శంకరుడు శివుడు. పరమశివుని ఆకృతిలో ఒక్కోదానికి ఒక్కొక్క అర్థం ఉంది. శివుని త్రిశూలం సత్వ రజ తమో గుణాలకు ప్రతిరూపాలు. డమరుకం శబ్దబ్రహ్మస్వరూపం. శిరస్సుపై ఉన్న చంద్రవంక మనోనిగ్రహానికి సూచిక. గంగాదేవి శాశ్వతత్వానికి ప్రతీక. శివుని దేహంపై గల సర్పాలు భగవంతుని జీవాత్మలుగాను, ధరించిన పులిచర్మం అహంకారాన్ని త్యజించమని, కోరికలకు దూరంగా ఉండమనే అర్థం స్ఫురిస్తుంది. భస్మం పరిశుద్ధతను సూచిస్తుంది. నందీశ్వరుడు సత్సాంగత్యానికి, మూడవ నేత్రం జ్ఞానానికి సూచికగా చెబుతారు. అపూర్వమైన ఈ ఆలయ లోగిలి వివిధ ఉపాలయాలతో అలరారుతూ ఉంటుంది. కర్మఫల ప్రదాత అయిన ఈశ్వరుడి సన్నిధిలో కొలువుదీరిన వివిధ దేవతామూర్తుల ఉపాలయాలను సందర్శించుకుందాం పదండి. దుఃఖ భూయిష్టమైన మానవ జీవితానికి తరుణోపాయాన్ని ప్రసాదించే ఆ శివ దర్శనంతో పాటు ఉపాలయాల దర్శనం చేసుకుందాం. జన్మను ధన్యం చేసుకుందాం. జగిత్యాల జిల్లా పొలాసలోని శ్రీ సహస్రలింగేశ్వరాలయంలో వివిధ ఉపాలయాలు నెలకొని ఉంటాయి. ప్రధానాలయ ప్రవేశద్వారానికి ఇరువైపులా శ్రీ వీరభద్రుడు, శ్రీ కాలభైరవస్వామి కొలువై ఉన్నారు. శివుని జటాజూటం నుంచి అవతరించిన వీరభద్రుడు స్వామివారి చెంతనే ప్రవేశద్వార మెట్ల మార్గానికి కుడివైపు భాగంలో కొలువుతీరి ఉంటాడు. శివరహితంగా దక్షుడు చేస్తున్న యాగాన్ని ధ్వంసం చేసిన యోధానుయోధుడు వీరభద్రుడు. దక్షుని తలను నరికి పార్వతీ అంశగా అవతరించిన భద్రకాళీదేవి వైపు విసిరివేశాడు. అటువంటి ధీశాలి ఉగ్రమూర్తి ఇక్కడ కొలువై ఉన్నాడు. నిలువెత్తు రూపంతో చతుర్భుజాలలో వివిధ ఆయుధాలను ధరించి భక్తులకు ప్రకాశమానమవుతాడు. షణ్నేత్రం త్రిముఖం భీమం కాలమేఘ సమప్రభం ఉద్ధరిసి జ్వలనం నీలగాత్రం షడ్బాహు శోభితం భూత ప్రేతాది దమనం దుష్టారాది వినాశనం మేరువశం మహేశం తం వీరభద్రం నమామ్యహం అని వీరభద్రుణ్ణి భక్తితో కీర్తిస్తారు. శ్రీ వీరభద్రస్వామికి మరోవైపు శ్రీ కాలభైరవస్వామి కొలువుతీరి ఉంటాడు. భక్తులు వరుసగా శ్రీ కాలభైరవస్వామి సన్నిధికి చేరుకుని ముకుళిత హస్తాలతో నమస్కరిస్తారు.
పరమశివుణ్ణి అవమానించిన బ్రహ్మదేవునిపై శివుడు ఆగ్రహానికి గురై భైరవుణ్ణి సృష్టించి బ్రహ్మదేవుని తలని ఖండించమని ఆదేశిస్తాడు. వెంటనే భైరవుడు శివుణ్ణి అవమానించిన బ్రహ్మదేవుని 5 శిరస్సులలో ఒకదానిని ఖండిస్తాడు. అనంతరం బ్రహ్మహత్యాపాతకం నుంచి బయటపడడానికి శివుని అనుగ్రహం మేరకు బ్రహ్మదేవుని కపాలాన్ని చేతిలో పట్టుకుని అనేక ప్రాంతాలను దర్శిస్తూ ఎక్కడైతే ఆ కపాలం పడుతుందో అక్కడ పాప ప్రక్షాళన అవుతుందని పరమశివుడు చెబుతాడు. చివరకు ఆ కపాలం కాశీనగరంలో పడ్డం వలన ఆ నగరాన్ని బ్రహ్మ కపాలం అని కూడా పిలుస్తారు. భైరవుడు వివిధ క్షేత్రాలలో 8 రకాలుగా కనిపిస్తాడని కథనం. ఇక్కడ కొలువు తీరిన భైరవుణ్ణి సంహార కాలభైరవునిగా చెబుతారు. నిలువెత్తు రూపం, వివిధ హస్తాలతో ఆయుధాలను కలిగి వీర సంహారమూర్తిగా తేజరిల్లుతాడు. కాలభైరవస్వామికి ముందు భాగంలో ఉన్న ప్రత్యేక మండపమే జంట నాగేంద్ర స్వామి నిలయం. సుబ్రహ్మణ్యస్వామికి ప్రతీకగా కొలుపులందుకునే ఈ నాగబంధానికి భక్తులు అభిషేకాన్ని నిర్వహించి పసుపును నాగబంధానికి పూర్తిగా అలది కుంకుమ బొట్లు పూలు అలంకరించి తమ భక్తిని చాటుకుంటారు. నాగేంద్రుడు కోరిన వరాలను అందించే కరుణామయుడు. భక్తితో ఆర్తిగా పూజించిన వారికి ఐశ్వర్యం, సంతానం, సౌభాగ్యాన్ని సిద్ధింపచేస్తాడు. భక్తులు ఆ నాగేంద్రునికి పూజాదికాలు, ధూప దీప నైవేద్యాలు అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తారు. ప్రధానాలయ ప్రవేశద్వారానికి మధ్యలో ఇరువైపులా మెట్ల మార్గంలో కూడిన దారిలో శ్రీ విఘ్నేశ్వర స్వామి కొలువై ఉంటాడు. అనంత శక్తిమంతుడు, నిరుపమాన బుద్ధిమంతుడు, వినాయకుడు ఈ విఘ్నేశ్వరుడు. సకల గణాధీశ్వరుడు, సకల లోకాలకు ఒజ్జ. భక్తితో ఆర్తితో స్వామివారి హారతి కళ్ళకద్దుకుని చేతులు జోడించి నమస్కరించుకుంటారు. ఈ ఆలయాన్ని ఎటుచూసినా పచ్చని పచ్చిక బయళ్లతో ఉద్యానవనంలా తలపిస్తుంటుంది. ఈ ఆలయ లోగిలిలోనే ఒకవైపున ప్రత్యేక మండప నిర్మాణంగా నవగ్రహ మందిరం ఉంది. అభీష్ట సిద్ధిమే దేహి శాంతిం కురు ప్రయచ్చమే, సర్వ బాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే, సర్వ శనిదోష ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే అంటూ నవగ్రహ దేవతామూర్తులను భక్తులు శరణు వేడుకుంటారు. ఈ ఆలయ ఆవరణలోనే గోశాల నిర్మాణానికి పునాది పడింది. నిర్మాణం చేయాలనే సంకల్పంతో మొదటగా ఇక్కడ సర్వదేవతల స్వరూపాలైన గోవులను పూజించడం ప్రారంభమయ్యింది. అనతి కాలంలోనే ప్రజల ఆర్థిక సహాయ సహకారాల మేరకు ఇక్కడ గోశాల నిర్మాణం కాబోతోందని ఆలయ ధర్మకర్తల ద్వారా తెలుస్తోంది. పొలాస శ్రీ సహస్రలింగాల దేవాలయంలోనే శివ పంచాయతనం నెలకొని ఉంది. సహస్రలింగాలు కొలువు తీరిన ఆ దివ్య ప్రదేశంలోనే శివుడు పంచాయతనమూర్తిగా కొలువు తీరి ఉన్నాడు. సాక్షాత్తు జగద్గురువైన శ్రీ ఆదిశంకరాచార్యుల వారు ఈ పంచాయతనాన్ని మనందరికీ తెలియచేశారు. మన సనాతన ధర్మంలో ప్రప్రథమంగా ఈ 5 దేవతలను భక్తితో పూజిస్తే సమస్త దేవతలను పూజించిన ఫలితం దక్కుతుందని జగద్గురువులు తెలియచేశారు. శివుడు ప్రధాన దైవంగా పూజలందుకుంటే గణపతి, అంబిక, సూర్యుడు, నారాయణుడు 4 4 మూలలలో ఉండాలని విధిగా చెప్పడం జరిగింది. ఈ పంచాయతనానికి భక్తులు అర్చకుల వేదమంత్రాల మధ్య అభిషేకాన్ని నిర్వహించి తమ భక్తిని చాటుకుంటారు. శ్రీ సహస్రలింగాల దేవాలయ సన్నిధిలోనే పాలరాతి విగ్రహమూర్తులుగా శ్వేతవర్ణ జిలుగు వెలుగులతో ప్రకాశమానమై శ్రీ దత్తాత్రేయస్వామి, శ్రీ లక్ష్మీనారాయణస్వామి, పార్వతీ పరమేశ్వరులు, సరస్వతీ బ్రహ్మదేవులు, గణపతి, హనుమ, సుబ్రహ్మణ్యస్వామి ఒకే వేదికపై దర్శనమిస్తారు. కైలాసం, వైకుంఠం ఏకమయ్యిందా అన్నట్టుగా సమస్త దేవతలు ఒకే దగ్గర కొలువై భక్తులకు దర్శనాన్ని అనుగ్రహిస్తున్నారు. లయకారుడైన ఈశ్వరుడు సద్గుణాల్ని ప్రసాదించి భక్తులను సన్మార్గంలో నడిపిస్తూ సర్వ సుఖాల్ని చేకూరుస్తాడు, భక్తుల యోగక్షేమాలను వహిస్తాడు. ఆ స్వామి కొలువుదీరిన దివ్యాలయంలో జరిగే పూజాది కార్యక్రమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో ప్రత్యేక పర్వదినాలలో విశేష పూజలు, అభిషేకాలు జరుగుతాయి.
కార్తీక మాసంలో కార్తీకోత్సవాలు, దసరా దేవీ శరన్నవరాత్రులు, ఆషాఢ మాసంలో ఆషాఢ పూజలు వైదిక ఆగమోక్తంగా కొనసాగుతాయి. ప్రతినిత్యం రుద్ర మంత్రపూర్వకంగా అభిషేకాన్ని నిర్వహిస్తారు. భాద్రపద మాసంలో వినాయక నవరాత్రులు, శ్రావణ మాసంలో లక్ష్మీ పూజలు ఘనంగా నిర్వహిస్తారు. మహాశివరాత్రికి విశేషమైన రీతిలో వేడుకలు కొనసాగుతాయి. పొలాస గ్రామవాసులే కాకుండా జగిత్యాల పరిసర ప్రాంతాలలోని భక్తులందరూ స్వామివారి దర్శనానికై తరలివస్తారు. యజ్ఞ యాగాది క్రతువులలో పాలు పంచుకుని స్వామి కృపకు పాత్రులవుతారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో సేదతీరి భజనలు కీర్తనలను ఆలపిస్తారు. కుంకుమ పూజలు, పారాయణలు ఇక్కడ ప్రత్యేక పర్వదినాలలో విరివిగా జరుగుతాయి. మహిళా భక్తులు ఆ జగత్పిత దర్శనం బహుజన్మల పుణ్యఫలం. ప్రాప్తం ఉన్నవారికే ఆ స్వామి దర్శనం సులభ సాధ్యమవుతుంది. ఆ స్వామి కరుణ మనందరిపై ప్రసరించాలని వేడుకుందాం. స్వస్తి. స్వామి సహస్రలింగేశ్వర అని పిలవగానే ప్రత్యక్షమయ్యే పరంధాముడు శ్రీ సహస్రలింగేశ్వరుడు శివుడు. ఆ స్వామి కొలువుదీరిన ప్రతి కోవెల కైలాసమే. ఆ స్వామి ఏ కోరిక కోరుకున్నా కాదనకుండా నెరవేర్చే భోళాశంకరుడు. ఆ స్వామి ఆశీస్సులు, ఉపాలయ దేవతామూర్తుల ఆశీస్సులు మనందరిపై ప్రసరించాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో కలుసుకుందాం. నమస్కారం.